సీరబెడ్ హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ హాయ్. సో ఈరోజైతే మనం పిల్లలకి ఈ పజిల్ ఉంటుంది కదా, సో ఈ పజిల్ అనేది ఎలా పెట్టాలి అంటే బ్రెయిన్ బూస్టింగ్ స్కిల్స్ అనేటివి ఎలా డెవలప్ చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మా పాప ఇవన్నీ పెట్టేస్తుంది. సో ఫస్ట్ పజిల్ లగ్దాలు బిడ్డ, బ్రెయిన్ బూస్టింగ్ డెవలప్మెంట్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఏ ఫ్రూట్స్కి లాహు ఫస్ట్, నెక్స్ట్ బాద్ మే వెజిటేబుల్స్కి లకింగ్ అది. ఫస్ట్ ఫ్రూట్స్కి లాహ. ఓకే బేటా, సో చూడండి సాల్వ్ చేస్తూ ఉంది పజిల్ అనేది. ఇలాంటివి చేపిస్తూ ఉండాలి పిల్లలతోటి. సో ఇవి ఎలా అంటే కొంచెం బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ అన్నమాట. సో సమ్మర్లో ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి పిల్లలకి చేయించండి. సో టోల్డర్స్ ఉంటారు కదా, ప్రీ స్కూలర్స్ ఇంకా టోల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతోటి. ఓకేనా? సో చూడండి, నేను ఏమాత్రం కూడా హెల్ప్ చేయడం లేదు తనకి. సో తనే అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇలాగనమాట. సో పిల్లలకి మనం ఇలాంటి పజిల్స్ గేమ్స్ ఇంకా ఇలాంటివి తెస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం నీట్గా అనేది మనకు ఏదైనా పజిల్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకు బ్రెయిన్ బూస్టింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంకా పేషెన్స్నెస్ అనేది చాలా పెరుగుతుంది. ఇంకా ఏ దానికి ఎలా సాల్వ్ చేయాలి అనేది కొంచెం బాగా డెవలప్ అవుతుంది అన్నమాట మైండ్ అనేది, బ్రెయిన్ అనేది. ఓకేనా? సో ఆల్మోస్ట్ డన్ అన్నమాట. సో ఇది డన్ అయిపోయింది చూడండి. సో ఫస్ట్ ఫజిల ఏ కరియతో, నెక్స్ట్ ఔరెక్ బి కర్దాలు. ఓకే, ఔరెక్ బి ఓబి వెజిటేబుల్స్ అని ఓబి కర్ ఓబి హుంకి సాలే. ఏవి కడదాలి, ఏవి సాల్వ్ కడదాలు పజిల్స్, ఏ వెజిటేబుల్స్ కాదు ఓ ఫ్రూట్స్తో, ఏ వెజిటేబుల్స్ బి ఇవి మనకు బయట బుక్ స్టోర్స్లలో
లెక్స్ వచ్చేసి కుటుకి అనే వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కిండర్ గార్డెన్స్ ఉంటాయి కదా బా, కిండర్ గార్డెన్స్ దొరుకుతాయి కదా వాళ్ళవి, సో అక్కడంతా ఇవి దొరుకుతాయి అన్నమాట. సో చూడండి, ఇందాక అన్నీ ఫ్రూట్స్ అన్నీ చేసింది, ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి పజిల్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంది. సో ఇలాగ మనం నేర్పిస్తూ ఉండాలి. సో ఫస్ట్ మనకు తెలియాలన్నమాట, సో పిల్లలకి ఏమి నేర్పిస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇదే అన్నమాట నేను మీకు సజెస్ట్ చేసేది. సో పిల్లలకి మనం ఇంట్లోనే ఏ విధంగా అంటే మనకున్న బడ్జెట్లోనే పిల్లలకి యాక్టివిటీస్ అనేటివి ఎలా చేయాలి అనేది. సో మనం స్కూల్స్కి పంపించాలి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ 60% అయితే మనం ఒక 40% అయినా ఉండాలి పేరెంట్స్. పేరెంట్స్ ఇట్ మీన్స్ అంటే ఇంకా ఫాదర్ అంటే వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇంకా మదరే కదా అన్నీ చూసుకోవాలి. చూడండి ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అది కూడా, వెజిటేబుల్స్ది కూడా. సో వాళ్ళకు కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నమాట స్కూల్లో కూడా. ఓకే ఎసగర్. సో చూడండి ఇప్పుడు చూడండి చెప్తుంది తను, ఓకేనా. సో చూడండి కరెక్ట్గా పెట్టిందో లేదో ఒకసారి. ఇదిగోండి ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి చూడండి, దీనికి మనం తీసుకుంటాం కదా బాక్స్, దీనికి ఇది ఫ్రీ వస్తుంది అన్నమాట. ఈ బాక్స్లోనే వస్తాయి పజిల్స్ అనేటివి. సో చూడండి, సో చూడండి ఇక్కడ అన్నీ కూడా నీట్గా పెట్టేసింది. చూడండి ఇక్కడ వచ్చేసి పియర్ వచ్చింది, ఇక్కడ గ్రేప్స్ వచ్చేసాయి, ఇక్కడ బనానా వచ్చేసాయి, ఇక్కడ యాపిల్, ఇక్కడ వచ్చేసి చెర్రీస్ వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసి మ్యాంగో, ఆరెంజ్ కూడా ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి పంకిన్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి చిల్లీ, గార్లిక్, ఇక్కడ బ్రింజల్, ఇక్కడ ఏమంటారు క్యాప్సికమ్, టొమాటోస్, ఇంకా క్యారెట్. పజిల్ ఏ బోల్ బెటా ఏ బార్ ఇక పియర్ వాట్ ఈస్ దిస్ మా బనానా ఓ బనానా ఆపిల్ చెల్లీ చెర్రీసా మ్యాంగో ఓకే ఆరెంజ్ ఓకే ఆరెంజ్ క్యా వజిలత్ బేటా హౌ మెనీ దిస్ పిక్చర్ ఇన్ ఫ్రూట్స్ బోల్ బేటా కితే హై ఇస్మే పిక్చర్స్ ఫ్రూట్స్ కితే హై కౌంట్ కర్ 1 2 3 4 5 6 7 कितने हैं सोवी सोप कितने हैं 7 वेरी गुड क्या बोलते हैं माई से फ्रूट क्या बोलते हैं फ्रूट फ्रूट्स वेरी गुड नेक्स्ट आपको हैंग कोएंगे नेक्स्ट आपको ये बोल ये क्या बोलते हैं माई से वेजिटेबल ओके व्हाट इज दिस पंकी तितली ఉంగలి గార్లిక్ పిండా క్యారెట్ క్యాప్సికమ్ టొమాటో వెరీ గుడ్ హ్యాంగ్ కితే హ్యాంగ్ కౌంట్ కరు హౌ మెనీ వెజిటేబుల్స్ ఇన్ దిస్ పిక్చర్ మా సెవెన్ కౌంట్ కర్ 1 2 3 4 5 6 7 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ మారింగే ఫజిలత్కు హో బేటా క్లాప్స్ మారింగే ఫజిలత్కు సో చూడండి ఫ్రెండ్స్ ఇలాగనమాట
సో మనం పిల్లలకి ఇలా నేర్పిస్తూ ఉండాలన్నమాట. వెరీ గుడ్ ఫజిలత్. సో చూడండి తను ఎంత బాగా సాల్వ్ చేసేసిందో కదా. సో ఫజిలత్కి వాస్తే క్లాప్స్ ఫజిలత్ తుజే క్లాప్స్ ఓకే. సో ఇలాగా ఎంకరేజ్ చేయాలన్నమాట పిల్లలకి. సో చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఇలాగా మంచిగా మనము తెస్తూ వాళ్ళకి అంటే ఏమంటారు ఇలాగ కిండర్ గార్డెన్ యాక్టివిటీస్ అనేటివి ఇంట్లో మనం చేపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది, ఇంకా బోర్ కూడా కొట్టదు అన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు. ఓకేనా? సో బాయ్ బాయ్ బుల్మా, బాయ్ 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 ఫ్రెండ్స్ కన్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్.